రైతు ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయాలి. ఇటువంటి సమయంలో ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కరువు కాటకాలు ఉన్నాయి, వర్షాలు సరిగా పట్టలేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేసి రైతులకు కొండంత అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఈ షరతులను విరమించుకోకపోతే, ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాన్ని దిగుతుంది. రేపు శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం, ప్రజా పోరాటాలకు కూడా శ్రీకారం చుడతాం. థ్యాంక్ యూ. ఐ కెన్ కామెంట్ అమ్మా, నా బాధ ఏంటంటే అది హెడ్డింగ్ అవుతుంది, ఇది పోతుందేమో. ఇది పాపం సంఘంగా లేనటువంటి వాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు, పేదలైన రైతుల గురించి మాట్లాడినమ్మా. పొలిటికల్ కామెంట్స్ హైలైట్ అవుతాయి, రైతుల కామెంట్లు కింది మీద అవుతాయి. నేను మళ్ళీ రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టా, దాని మీద చెప్తా. థ్యాంక్ యూ. సరే, వాళ్ళు అంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతారు అన్న? వాస్తవం అయితే నీ మనసుకు నా మనసుకు తెలుసు కదా.